నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని ఉమ్మడి ప్రచారం నిర్వహించారు. పనిచేసే నరేంద్ర మోడీ గారు కలిసాం. ఏం తమ్ముళ్ళో తిరుగుంటున్నాను, మిమ్మల్ని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోనే కాదు, కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని సుఖమైన సినిమా జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అక్రమాల్ని ప్రసిద్ధుల కోసం పవన్ నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్ గారి పైన వైసీపీ దారుణంగా వ్యక్తిగత దాడి చేశారు. అయినా అనేక అవమానాలని దాడుల్ని తట్టుకుని నిలబడినటువంటి పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బేషరతుగా వచ్చి నా కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నా జీవితంలో నేను గాని మా తెలుగుదేశం పార్టీ గాని మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓటు చీలకూడదని ముందు చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం బీజేపీ కలిసి వచ్చాం. వైసీపీకి డిపాజిట్లు వస్తాయా అని మిమ్మల్ని అడుగుతున్నా, రాణిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు యువత పవర్ చూశా, మీరు గాని కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పారిపోతాడు, ఎక్కడికి పారిపోతాడు? లండన్ కు పారిపోతాడు. అమరావతిని మొదలు పెట్టాం, ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేశాం. 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. ప్రపంచంలో పెట్టుబడులు తీసుకొచ్చి మా తమ్ముళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాం. తమ్ముళ్ళు జాబు రావాలంటే మళ్ళీ మీకు జాబు రావాలంటే మేము రావాలి, కూటమి రావాలి. కూటమి రావాలంటే మీరేం చేయాలి? ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? గుద్దులే గుద్దులు, పిడి గుద్దులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ చూసినా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేసి అప్పులకు తప్పులకి ఇప్పుడు రాష్ట్రం అయితే వెంటిలేటర్ పైన ఉండే పరిస్థితి వచ్చింది. కొన ఊపిరి పైన ఉండే రాష్ట్రానికి ఎన్డీఏ ఒక ఆక్సిజన్ గా పనిచేస్తుంది. రాజధాని కట్టుకోవాలి, పోలవరంతో సహా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి. ఆశీర్వదించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు విధ్వంస పాలన కావాలనా అభివృద్ధి పాలన కావాలన్నా ఆలోచించండి. సంక్షేమ పాలన కావాలన్నా సంక్షోభ పాలన కావాలన్నా ఆలోచించండి. మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా గంజాయి డ్రగ్స్ కావాలన్నా ఆలోచించమని కోరుతున్నా. సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేవాళ్ళు కావాలా, సంపద సృష్టించే పార్టీలు కావాలని ఆలోచించమని కోరుతున్నా. మందబాబులు మీరు అనారోగ్యం పాలు కావాలన్నా జే బ్రాండ్ని పూర్తిగా నిషేధించి మిమ్మల్ని ఆదుకునే పాలసీ కావాలనో ఆలోచించమని మందుబాబులు కూడా కోరుతున్నా. రేపు 13వ తారీఖున మీరు ఓటేసేది రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఓటేయబోతున్నారు. ఈ ఒక్క కూటమి కేస్తే రాష్ట్రం కాపాడబోతుంది. ఇక్కడే మంత్రి ఉన్నాడు, గోని సంచులు ఇవ్వలేని మంత్రి, పౌర సరఫరాల మంత్రి. మళ్ళీ రైతును రాజుగా చేసే బాధ్యత మాది. జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? బూత్
యువతలు తిట్టి దాడులు చేసే మంత్రులు వైఎస్ఆర్సీపీ కేబినెట్ లో ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ప్రజాగలం సభలో చంద్రబాబుతో కలిసి పవన్ పాల్గొన్నారు. రైతులు ఏడిపించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవాలన్నారు. మొలకలు రాకపోతే ఏమొస్తాయి అని చాలా చిత్కారంగా మాట్లాడి రోజు అన్నం పెట్టే రైతుని ఏడిపించిన విధానం నాకు చాలా బాధ కలిగించింది. నేను పనిచేస్తున్న ముఖ్యంగా యువతకి ఉపాధి అవకాశాలు ఉండాలి. ప్రధానమంత్రి గారు 2047కి భారతదేశ భవిష్యత్తు ఇలా ఉండాలని ఒకవైపు ఆయన కోరుకుంటా ఉన్నారు. బలమైన నాయకులు, అనుభవం గల నాయకులు, ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి 2020 విజన్ అని చెప్పి ఒక సైబరాబాద్ సిటీ లాంటి, మాదాపూర్ లాంటి సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి, 2014 నుంచి మనకి పార్టీలు విడిపోకుండా ఉండాలి. ఎవరికాళ్ళు సొంతంగా చేస్తే మళ్ళీ దుర్మార్గులు రాజ్యాలు వెళ్తారు. 2014 నుంచి ఆ రోజు నేను ఇక్కడ శ్రమ పడతా ఉన్నాను. నేను కోరుకుంటుంది మీకు, ప్రభుత్వం చూడండి ఎలా ఉందో. పోలవరం ప్రాజెక్ట్ అయ్యిందని అడిగితే ఆ పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ ముఖ్యమంత్రి డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు. ఊలమ్మి తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా అని చెప్పి ఇలాంటి పాటలకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. రీహాబిలిటేషన్ ఏమైంది, పునరావాసం కల్పించారా లేదా అంటే అబ్బని తెయ్యని తప్ప ఎంత కమ్మగా ఉందరా అబ్బా అని చెప్పి అతను దాని మీద డ్యాన్స్ ప్రాక్టీసులు చేస్తూ ఉంటాడు. మనకి మంత్రులు బూతులు తిట్టేవాళ్ళు, ఇక్కడ మంత్రిలాగా దాడులు చేసేవాళ్ళు, డ్యాన్సులు చేసేవాళ్ళు వైసీపీ క్యాబినెట్లో ఉన్నారు. తగ్గాం మేము, చంద్రబాబు గారు తగ్గారు, ఒక బలమైన వ్యవస్థాపక బలం ఉండి కూడా ఆయన తగ్గారు. ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే ఇన్ని స్థానాలు గెలవాలి, ఓటు చీలిపోకూడదు. దాంట్లో భాగంగా మా అన్నయ్య నాగబాబు గారి సీటు కూడా అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించి కూడా మన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అడిగినప్పుడు దాన్ని నేను తీసుకొని మా అన్నయ్య గారికి కూడా క్షమాపణలు చెప్పి పెద్ద మనసుతో అర్థం చేసుకోమని నేను తగ్గాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మీ భవిష్యత్తు కోసమే చేస్తున్నాం. ఇక్కడ ఆడబిడ్డల భద్రత కోసం ప్రతి ఒక్కరు రైతు బాగుండాలి. ఈ రోజున ఈ 13 వచ్చే ఎన్నికల్లో మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. నేను మీ భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి గారితో, చంద్రబాబు గారితో సుదీర్ఘమైన చర్చలు జరిపి ఈ చాలా కీలకమైన అలయన్స్ని పట్టుకొచ్చాం. 5 సంవత్సరాలు మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. పోలీసుల శ్రమశక్తిని కూడా దోపిడీ చేసేవాడు జగన్. ఇలాంటి వ్యక్తి ఇంకొకసారి అవకాశం ఇస్తే మీరు ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాల్సి వస్తుంది. మీ భవిష్యత్తు కోసం ఉన్న ఇక్కడ మంత్రిని చూశారు, సివిల్ సప్లైస్ మంత్రిని. కొడుకు ఒకవైపు, అతని అనుచరులు ఒకవైపు, కనీసం వాళ్ళ దోచుకున్న సొమ్ముతోటి కనీసం ఇక్కడ పరిశ్రమలు కూడా పెట్టలా. వెళ్ళి తెలంగాణ హైదరాబాద్లో బాలానగర్లో ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. మాకేమవ్వదు. ఆయన చాలా గుండె దిట్టి ఉన్న నాయకుడు. ఆయన జగన్ అకారణంగా ఆయన జైల్లో పెడితే నేను వెళ్ళి చూస్తే ఆయన ఏం బెసగల బెదర్ల బలంగా నిలబడి ఉన్నాడు. ఆయన దేనికి బెదిరే వ్యక్తి కాదు. ఆయన ఏదైతే మాట ఇచ్చానో 2021లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి నేను పదే చెప్పాను. అదే మాట మీద కేంద్ర నాయకత్వానికి తెలియజేశాను. నేను తగ్గాను, నన్ను కావాలంటే విమర్శించారు. ఎందుకు నిలబడ్డానంటే ఆంధ్రప్రదేశ్ యువత, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పాడవకుండా ఉండాలంటే నేను ఒక పిసరు తగ్గితే నేనేం తగ్గిపోను. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. మా వాళ్ళు ఒకళ్ళు తగ్గుతారు, కానీ మీరు గెలుస్తారు, మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి. అది దృష్టిలో పెట్టుకొని నేను తగ్గాను తప్ప పార్టీని తగ్గించాలని కానీ కూడా కాదు. ఎందుకంటే 4 దశాబ్దాలుగా ఒడిదుడుకులు తీసుకున్న వ్యక్తి, ఆయన అనుభవం కావాలి. మన ఆశలను కూడా పక్కన పెట్టి, జనసేన నాయకుల తాలూకు తృష్ణను కూడా పక్కన పెట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టి ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లో ఎదుర్కొన్న అతిపెద్ద వైపరీత్యం వైఎస్ఆర్సిపి పాలన అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శించారు. నిడదవోలులో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగలం సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. కూటమి అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. ఎప్పుడెప్పుడు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని గద్దె దించుతామా అనేటువంటి కసిని గుండె నిండా నింపుకుని ఇక్కడికి కూటమిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సోదర సోదరి మండలందరికీ ఎంతరో మహానుభావులు అందరికీ వందనములు అంటూ మిమ్మల్ని మీ అందరికీ ముందుగానే నమస్కారాలను తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీసినటువంటి విషయం మన అందరికీ తెలుసు. అన్నింటికంటే హుద్హుద్ తుఫాన్ కంటే, అదేవిధంగా నిన్న మొన్న వచ్చినటువంటి మిచోన్ తుఫాన్ కంటే కూడా ప్రమాదకరమైనటువంటి వైపరీత్యం 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సిపి రూపంలో ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపి వేసినటువంటి విషయం మీ అందరికి గమనించాలి. ఆ యొక్క వైపరీత్య నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలకు కూడా కుదేలైనటువంటి విషయం మనందరికీ తెలుసు. అప్పుల ఊపిలోకి నెట్టివేయబడింది. అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా పోయింది. పరిశ్రమలు రాక మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. ఒకనొక సందర్భంలో అభివృద్ధికి మారుపేరుగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ తలలేని మొండెంలా, రాజధాని లేని రాష్ట్రంలా మిగిలిపోవటం ఎంత దౌర్భాగ్యమో మనం అందరం కూడా ఒక్కసారి గమనించాలి. అటువంటి సందర్భంలో మనం అందరం కూడా నడుం బిగించవలసినటువంటి అవసరం ఆసనమైంది. నాణ్యత లేనటువంటి మద్యాన్ని పేదల చేతలు తాగించి మహిళల పుస్తలు తెగినా పర్వాలేదు, బిడ్డలు అనాథలైనా పర్వాలేదు, మా జేబులు నిండితే చాలు అనేటువంటి ఆలోచన విధానాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఏ వర్గానికి కూడా న్యాయం చేసేటువంటి అవకాశం లేదు. బీసీ కమిషన్ కి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత ఇస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమిషన్ కి చట్టబద్ధత ఇవ్వకుండా బీసీ కులాలకి ఏ విధంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ఒక్కసారి మనం గమనించాలి. ఎస్సీ కులాలకి సంబంధించి ఒక ఎస్సీ డ్రైవర్ని హత్య చేసి అనంతబాబు అనేటువంటి ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే ఆ కుటుంబానికి నేటి వరకు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదు అని చెప్పి మనం గమనించాలి. ఈ రకంగా చూసినట్లయితే ఏ వర్గానికి కూడా, ఏ రంగానికి కూడా రాష్ట్రంలో న్యాయం జరగడం లేదు అనేటువంటి విషయం మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. కనుకనే ఖచ్చితంగా మార్పు అవసరం. మీరు చూపిస్తున్నటువంటి ఈ ఉత్సాహం ఏదైతే ఉన్నదో, ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి ఇవాళ ఈ సభా ప్రాంగణంలో మనందరికీ కనపడుతుంది. ఈ ఉత్సాహాన్ని యథావిధిగా మనం కొనసాగించాలి. మే 13వ తారీఖున మన సత్తా ఏమిటో మనం వైఎస్ఆర్సిపి నాయకులకి చవి చూపించాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అన్నింటికంటే మిన్నగా మా తండ్రి గారు, మీ అన్నగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు అమితంగా ప్రేమించినటువంటి ప్రాంతం ఇది. కనుక ఆ నా తండ్రి బిడ్డగా, మీ ఆడపడుచుట ఇవాళ ఉమ్మడి అభ్యర్థిగా పార్లమెంట్ రాజమహేంద్రవరం పార్లమెంటరీ అభ్యర్థినిగా మీ ముందు నిలబడినటువంటి సందర్భంలో మీ అందరి ఆశీస్సులు నాకు, నాతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యే అభ్యర్థులకి ఉంటుంది అని చెప్పి గట్టిగా విశ్వసిస్తూ ఈ ఉత్సాహాన్ని కొనసాగించండి. మే 13వ తారీఖున మీ సత్తాన్ని చాటండి అని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. ఏ
ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ టీడీపీతో జతగట్టిన జనసేన 21 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీకి దిగింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు పవన్ ఇటీవల స్టార్ క్యాంపెయిన్లను ప్రకటించారు. ఈ జాబితాలో నాగబాబు, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్, సినిమా హీరో సాగర్, పృథ్వీరాజ్, జబర్దస్త్ కమెడియన్ హైపరాది గెటప్ శ్రీను ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేనానికి తన మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం చేస్తానని నవదీప్ తెలిపారు. ఆయన పిఠాపురంలోని శ్రీపాద వల్లభ మహాసంస్థానాన్ని బుధవారం సందర్శించారు. తాను నటించిన లవ్ మోలీ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా శ్రీపాద వల్లభుడి ఆలయంలో నవదీప్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నవదీప్ మీడియాతో మాట్లాడుతూ నిజాయితీగా ఎవరు పోటీ చేసినా ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. పవన్ కు తన మద్దతు ఉంటుందని తెలిపారు. లవ్ మోలీ సినిమా ట్రైలర్ విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, హైదరాబాద్, కాకినాడ థియేటర్లలో ప్రదర్శించడం జరుగుతుందని ప్రేక్షకుల రెస్పాన్స్ తెలుసుకునేందుకు పర్యటిస్తున్నట్లు చెప్పారు. సరికొత్త కాన్సెప్ట్ తెరకెక్కుతున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. ఓ భిన్నమైన ప్రేమకథతో వస్తున్న ఈ మూవీలో నవదీప్, సరసన, గిద్వాని, భావన్ హీరోయిన్లుగా నటించారు. సార్, ఇప్పుడు ఎవరు ఎవరు త్రూ ప్రచారం చేసినా ప్రేక్షకులు, జనాలు ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు నిజాయితీగా జనాల గురించి నిలబడుతున్నారు అనేది వాళ్ళకి తెలుసండి. సో నిజాయితీగా మీ గురించి నిలబడుతున్న వాళ్ళకి డెఫినెట్గా సపోర్ట్ చేయండి, అందరూ వెళ్ళి ఓటు చేయండి. అలాగే నిజాయితీగా మేము ఈ సినిమాని తీసాం, మమ్మల్ని కూడా ఆదరించండి. థ్యాంక్ యూ. కాకినాడ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇంత వేడిలో కూడా మా దగ్గరికి వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ మౌళి సినిమా ట్రైలర్ రిలీజ్ చేసాం నిన్న హైదరాబాద్లో చేసి, దాని తర్వాత వైజాగ్ వెళ్ళిన రాత్రి వైజాగ్లో కూడా రిలీజ్ చేసి, ఈరోజు కాకినాడ, రాజమండ్రి, రేపేమో విజయవాడ, గుంటూరు ఇలాగా థియేటర్స్ దగ్గరికి వెళ్ళి ట్రైలర్ చూపించి ప్రేక్షకుల రియాక్షన్స్ అది తీసుకుంటున్నాం. 2-3 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి చేసిన సినిమా, చాలా ఇష్టపడి ప్రేమించి చేసిన సినిమా ఇది. మేఘాలయాలో షూట్ చేసాం మొత్తం అంతా. సో మా డైరెక్టర్ అవనీంద్ర గారు ఒక ప్రేమ గురించి, అసలు టూలో వంటి ఏంటి, అసలు ప్రేమ అనేది లేదు అన్న నమ్మకంతో సమాజానికి దూరంగా బ్రతుకుతున్న ఒక ఆర్టిస్ట్కి ఒక మ్యాజిక్ జరిగి జీవితంలో తను ప్రేమ అనేది తన జీవితంలోకి వస్తే తనకు అర్థమవుతుందా లేదా, ఆ ప్రేమను నిలబెట్టుకోగలుగుతాడా లేదా అనే ఒకటి ఒక మంచి పాయింట్ మీద తీశారు సినిమా. సో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. నిన్నటి నుంచి ట్రైలర్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అయితే మొదటిసారి మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల మధ్యలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాకపోతే నేను అంటే ఈ సినిమా పాయింట్ చాలా మంచిది, ట్రైలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందని అందరూ అంటారు. సో మీ దాకా వచ్చి, మీ ఊరు వచ్చి మీకు చూపిద్దామని వచ్చాను. అండ్ మామూలుగా గుళ్ళు కూడా అంత ఎక్కువ వెళ్ళను, ఈ మధ్య వెళ్ళడం మొదలుపెట్టింది. అండ్ ఈ దేవాలయం కూడా చాలా బాగుంది. లోపల స్వామివారి మూర్తులు చాలా చాలా బ్రైట్గా, చాలా అంటే కళ్ళతోటి ఉన్నాయన్నమాట. సో ఇట్స్ గుడ్ ఫీలింగ్ అండి, మంచి వైబ్ వచ్చింది గుళ్ళో. సో ఐ హోప్ మా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అవునండి, డెఫినెట్గా ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పాలని ఉందండి. సో డెఫినెట్గా మేము చేసినప్పుడు అదే ఫీల్ అయ్యాం, ఈ సినిమా అవుట్పుట్ కూడా అలాగే వచ్చింది. సో డెఫినెట్గా ప్రేక్షకుల వరకు సినిమా వెళ్ళిన తర్వాత, వాళ్ళు చూసిన తర్వాత డెఫినెట్గా మీరు కూడా అదే మాట్లాడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అందరికీ నమస్కారం. షూటింగ్లో చాలా తెలుగు నేర్చుకున్నాను, బట్ ఇప్పుడు కొంచెం మర్చిపోయాను. సో ఐఎమ్ ట్రైయింగ్ టు లర్న్ ద లాంగ్వేజ్ అండ్ ద కల్చర్, ద పీపుల్, ఎవ్రీబడి ఈజ్ సో బ్యూటిఫుల్ ఓవర్ హియర్. ఐ హ్యావ్ ఫెల్ట్ సో మచ్ వార్మ్త్ విత్ ఎవ్రీ వన్ అండ్ ద ట్రైలర్ రిలీజ్ హ్యాపెండ్ అండ్ ఎవ్రీ వన్స్ రియాక్షన్ హెస్ బీన్ సో పాజిటివ్, సో లవింగ్. And I really hope you all will love the film. Maaku mee team ki blessings kavali, and hence we are all here to ask for blessings for the success of our film, and I hope you all will love it. Thank you so much. Hello andi, andriki namaskaram. Ninna maa trailer ugadi roju pudina release chesam, dan tarvata Vizag vellam. నేను వైజాగ్ నుంచే, ఇంకా అక్కడ దాని తర్వాత ఇక్కడికి వచ్చి గుడిలో ఇలాగ ఇక్కడ దర్శనం చేసుకొని దీని తర్వాత మళ్ళీ ముందుకి ప్రమోషన్స్ కొనసాగించడం చాలా ఒక మంచి వచ్చినప్పుడు మన ప్రాణ
ప్రాణాలు కాపాడిన మహానుభావుడు మోదీ అని, కరోనా సమయంలో ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కరోనా సమయంలో నుంచి ఈ రోజు వరకు ఉచిత బియ్యం కూడా ఇచ్చారని చెప్పారు. తర్హాక మెట్టుగూడ డివిజన్ లో ఓపెన్ టాక్ జిప్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిపాజిట్స్ లేకుండా పొదుపు సంఘాలకు 20 లక్షల రుణాలు ఇచ్చామని, మళ్లీ ఇవ్వబోతున్నామని తెలిపారు. అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారు మన ఆదుకుంటున్నారు. అందుకే అందరూ కోరుతా ఉన్నాడు, ఈ ఎన్నికలు తెలంగాణ ఎన్నికలు కావు, ఈ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు కావు, ఈ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీలో ఉండేది నరేంద్ర మోడీ గారు, ఢిల్లీలో గెలిచేది నరేంద్ర మోడీ గారు, ఢిల్లీలో మన ప్రజలు మన దేశాన్ని నడిపించేది నరేంద్ర మోడీ గారు. ఈ యొక్క ఢిల్లీ ఎన్నికల్లో మోడీ గారిని మనందరూ కూడా ప్రధానమంత్రి చేద్దాం. ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వారు ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వ్యక్తిని కలిసినా ఒకటే మాట, మళ్ళీ మాకు నరేంద్ర మోడీ గారే కావాలి, మాకు నరేంద్ర మోడీ గారే గెలవాలి, నరేంద్ర మోడీ గారే ప్రధానిగా ఉండాలి, నరేంద్ర మోడీ గారే మేము అండగా ఉంటామని చెప్పి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఎక్కడ చూసినా కూడా మోడీ 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 అంటున్నారు. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, మీరు టీవీలు చూడండి, పేపర్లు చూడండి, సోషల్ మీడియాలో చూడండి, ఎక్కడ చూసినా కూడా ఒకటే మాట, మరి ఒకటే మాట, ఒకటే నాయకుడు, ఒకటే నాయకత్వము, ఒకరి గురించే చర్చ, అదే మోడీ మోడీ మోడీ. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, మన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కూడా భారీ సంఖ్యలో నన్ను ఆశీర్వదించి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా, నరేంద్ర మోడీ గారిని నన్ను ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మే 13 మర్చిపోవద్దు. ఉదయం అందరం కూడా ఉదయమే మనం కమలంపు గుర్తు కొట్టేద్దాము, ఓటు వేసిన తర్వాతనే వంట మొదలు పెడతాము. ఉదయం లేవగానే స్నానం చేసి పూజ చేసి అందరం మన పవిత్రమైనటువంటి ఓటు నరేంద్ర మోడీ గారికి వెయ్యాలి. ఈ సంవత్సరం కోరుతా ఉన్నాను, ఏ ఒక్కరు కూడా ఓటు వేయకుండా ఉండదు, అందరం ఓటు వెళ్ళామని చెప్పి ఈరోజు ఇందిరానగర్ సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఉదయ్ గారికి, మరి శ్రీనివాస్ గారికి, మైపాల్ గారికి, శ్రీనివాస్ దండుగుల గారికి, మిగతా ఆ బస్తీకి సంబంధించినటువంటి పెద్దలకు, ఇక్కడ వచ్చినటువంటి తెలుగు సంఘాల అక్కలకు, చెల్లెళ్లకు, తమిళకు, ఇక్కడ వచ్చినటువంటి మహిళా మోర్చా నాయకులకు, ఇక్కడ వచ్చినటువంటి బస్తీ ప్రముఖులకు, ఈ ఏరియా వాసులకు అందరూ కూడా పేరు తోరిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోకుంటున్నాను. మర్చిపోకండి, మే 13 కమ్మలం పువ్వు నరేంద్ర మోడీ గారు, మే 13 నరేంద్ర మోడీ గారు కమ్మలం పువ్వు భారతీయ జనతా పార్టీ. ఇది గుర్తు పెట్టుకొని మనందరం కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుకుంటూ, ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారికి అండగా ఉండేది మహిళలు. ఏ బస్తీకి వెళ్ళినా, ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా, ఏ స్లమ్కి వెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా మహిళల మాట మోడీ మాట, మహిళల నోట మోడీ మాట. కాబట్టి నేను అందరిని కోరుతా ఉన్నాను, మీ బస్తీలలో కూడా మనం నరేంద్ర మోడీ గారిని మద్దతుగా కూడగట్టి ఆయనను ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి అయోధ్యలో రామాయణ నిర్మాణం చేసేవారు, అయోధ్యలో రామాయణ నిర్మాణం చేసేవారు ఎవరు, ఎవరు ఎవరైనా నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ అయోధ్యలో రామాయణ నిర్మాణం చేసింది. మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చేవారు, పేదలకు 5 కేజీల బియ్యం ఇస్తున్నవారు, గాంధీ హాస్పిటల్లో కరోనాలు ఆదుకున్నదెవరు. కాబట్టి మీ అందరూ కోరుతా ఉన్నాను, మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుతూ పాడుతూ రెండు పడవలపై కాలు పెట్టి ప్రయాణం సాగిస్తున్నారని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు కాంగ్రెస్ బలహీనమైన వారిని బరిలోకి దింపుతోందని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బడేపాయి మోదీ చోటేపాయి రేవంత్ రెడ్డికి సహకరించారని ఆరోపించారు. అందుకే నాడు రైతు బంధు ఆపేయాలని కాంగ్రెస్ ఫిర్యాదు చేయగానే ఎన్నికల సంఘం వారికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చిందని, అధికారుల మీదనో కలెక్టర్ మీదనో ఫిర్యాదు చేయగానే వారిపై చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి సహకరించిందనేది నిర్వివాద అంశమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా సంతృప్తి పరిచే పనిలో బిజీగా ఉన్నది రేవంత్ రెడ్డి. రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆడుకు పాడుతూ రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ బడేబాయి గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి చోటేబాయికి సహకరించింది. అందువల్ల నీళ్ళు రైతు బంధు ఆపాలని తప్ప ఎన్నికల కమిషన్ కంప్లీట్ చేయగానే రైతు బంధు ఆపాలని ఎన్నికల కమిషన్ ఆర్డర్ ఇస్తుంది. వీళ్ళు పోయే ఎస్పీ మీద కలెక్టర్ మీద కంప్లైంట్ చేయగానే వెంటనే వాళ్ళ ట్రాన్స్ఫర్లు జరిగిపోతుంది. మొత్తంగా ఆనాడు ఉన్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వము పూర్తిగా రేవంత్ రెడ్డికి సహకరించిందనేది నిర్వివాదాంశము. ఇవాళ రేవంత్ రెడ్డి ఆ కృతజ్ఞతను బడేబాయికి తీర్చుకోవడంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలమైనటువంటి అభ్యర్థులను నిలబెట్టింది కాబట్టి పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందనేటటువంటి భయంతో ఇవాళ తను కాంగ్రెస్ పార్టీ నుంచి బలహీనమైనటువంటి అభ్యర్థులను పెట్టి బీజేపీ అభ్యర్థులు గెలవడానికి సహకరిస్తూ ఉన్నాడు. ఇవాళ నేను సూటిగా రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా, విలేకరు మిత్రులను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా బలమైన అభ్యర్థులను పెట్టిందా? అంత డమ్మి అభ్యర్థులను పెట్టింది. చేవెళ్లలో రంజిత్ రెడ్డి ఒక డమ్మి అభ్యర్థి, అక్కడ మా కాసాని జ్ఞానేశ్వర్ గెలవబోతున్నాడని తెలిసి చేవెళ్లలో విశ్వేశ్వర రెడ్డిని గెలిపేయడం కోసం ఒక డమ్మి అభ్యర్థి రంజిత్ రెడ్డిని పెట్టింది. సర్వేలో థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ పోతున్నాడు రంజిత్ రెడ్డి. తర్వాత అక్కడ రాగిరి లక్ష్మారెడ్డి మా బలమైన అభ్యర్థి మల్కాజ్గిరి, అక్కడ ఈటల రాజేందర్ను గెలిపేయడానికి బలహీనమైనటువంటి అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి అని పెట్టింది. వాళ్ళ చుట్టాలు కూడా ఉండరు, వాళ్ళకు ఉండేదంతా గుడిదిక్కుంటుంది, చేవేళ్ళ దిక్కుంటుంది వాళ్ళకంతా. చేవేళ్ళ పార్లమెంట్ పార్టీలో వాళ్ళ చుట్టాలు ఉంటే వాళ్ళని తీసుకుంటే మల్కాజ్గిరిలో పెట్టింది. ఇది కేవలం ఈటల రాజేందర్ కోసమే పెట్టింది. అట్లనే సికింద్రాబాద్లో పద్మారావు గారు మా బలమైనటువంటి అభ్యర్థి, పద్మారావు గారు గెలవబోతున్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారి మీద అక్కడ బాగా వ్యతిరేకత ఉన్నది కాబట్టి కిషన్ రెడ్డి నాకు పెద్ద రేవంత్ రెడ్డికి గతంలో ఫస్ట్ సెకండ్ ఢిల్లీ టూర్లప్పుడు మొత్తం ప్రధానమంత్రితో సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు అన్ని ఫిక్స్ చేయించిందే కిషన్ రెడ్డి గారి కార్యాలయం రేవంత్ రెడ్డి గారికి. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. ఆ కిషన్ రెడ్డి గారిని గెలిపించడానికి అక్కడ దానం నాయందర్ను మా పార్టీలోకి వెళ్ళి తీసుకుంటూ పెట్టింది. దానం నాయందర్కి కూడా నోట్లు వేస్తారా? దానం నాయందర్ కనీసం ప్రచారాన్ని కూడా ప్రారంభించాలి ఇప్పటిదాకా. ఇప్పుడు డ్రామా, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే రాజీనామా చేయాలని వీళ్ళు ఏదో అడుగుతున్నట్టు, ఆయన ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటున్నాడని ఆయన వైపు నుంచి లీకులు, అంటే వెరసి ఏదో ఇక జరుగుతున్నట్టుగా చివరికి గడప దాటని కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాయందర్ ఐపీఎల్ మ్యాచ్లు చూసుకుంటే బిజీగా నడిచా. మధ్యవాదాలు కోపం వచ్చినప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఐపీఎల్లో టికెట్లు దొరకకపోతే ఊరుకునేది లేదు. నీకు టికెట్ వచ్చింది, నువ్వు సికింద్రాబాద్లో ప్రచారం చేసుకోపోవాలంటే ఈయన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల్లో మా వాళ్ళకి టికెట్ ఇవ్వకపోతే మంచిగా ఉండదు, మా వాళ్ళు ప్లేయర్లు ఉండకపోతే మంచిగా ఉండదు. ఇప్పుడు నీకే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, నువ్వు ఎందుకు ప్రచారం చేస్తావు? అంటే డెఫినెట్గా కిషన్ రెడ్డి గారి కోసమే డమ్మి అభ్యర్థిగా దానం నాయందర్ని అక్కడ పెట్టింది. అదేవిధంగా మెదక్లో రఘునందన్ రావు, అక్కడ మా వెంకటరామరెడ్డి బలమైన అభ్యర్థి కాబట్టి రఘునందన్ రావు మొదటి నుంచి రేవంత్ రెడ్డి ఇద్దరు సన్నిహితంగా ఉంటారు, బాగా రోజు మనందరూ కూడా తెలుసు కాబట్టి ఆయన కోసం నీలో మొదలు పెట్టింది. అదేవిధంగా మా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సుగుణ అనే టామ్ అసలు ఎవరికీ తెలియదు, అక్కడ బీజేపీ అభ్యర్థికి సహకరించడానికే ఒక డమ్మి అభ్యర్థిని బలహీనమైన చేస్తున్నారు. అదే అసలు కరీంనగర్లో బండి సంజయ్ మీద ఇప్పటిదాకా సంజయ్ ఇంకా పేరు చేయనట్టున్నాడు, అందుకని అభ్యర్థులు పెట్టలేదు. కరీంనగర్లో ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డిక్లేర్ అయ్యారు, అక్కడ మా వినోద్ గారు బలమైన అభ్యర్థి అని గెలవబోతున్నాడు సంజయ్ మీద. ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇక రేపో మాపో సంజయ్ ఈయన మాట్లాడుకొని ఒక బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా వరంగల్లో కూడా బీజేపీ అభ్యర్థి కోసం ఒక బలహీనమైనటువంటి అభ్యర్థి, అంటే నరేంద్ర మోడీ బడేబాయి ఆయన ఎట్లా చెప్తే ఈ చోటేబాయి రేవంత్ రెడ్డి అట్లా వింటున్నాడు, ఆయన చెప్తేనే బలహీనమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెట్టి ఇవాళ బీజేపీకి లబ్ధి చేకూర్చాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దీన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు. ఈ విషయాలన్నీ సర్వేల్లో బయటకు వచ్చిన తర్వాతనే హడావిడిగా మన కొడంగల్ పోయి మొసలి కన్నీరు ఆరుస్తున్నాడు. కొడంగల్ పోయి ఏం మాట్లాడుతున్నాడు, అంతకుముందు ఏమో నా పాలనకు రెఫరెండం ఈ పార్లమెంట్ ఎన్నికలను మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నాలుక మడతేసిండు, మాట మార్చిండు. కొడంగల్ పోయి ఏమంటున్నాడు, అందరు కలిసి కుట్ర చేస్తున్నారు, మహబూబ్నగర్ సీట్లోనే ఓడగొట్టే పని చేస్తున్నారు, అసలు కుట్రగారుడు ఈయన, మోడీతో కలిసిపోయినాయని ఈయన చేస్తున్నదంతా ఈయన. రేపటి రోజున రిజల్ట్ డెఫినెట్గా కాంగ్రెస్ పాజిటివ్గా రాదు కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఇప్పుడు ఒక మాట వేసి పెడుతున్నాడు మన కొడంగల్ పోయి.
ఇది వేరే దగ్గర మాట్లాడరాదు కదా. కొడంగల్ ఆయన నియోజకవర్గం కాబట్టి ధనవన మీటింగ్ పెట్టుకొని ముసలి కన్నీరు గారుచుకుంటే డ్రామా. పెద్ద ఆర్టిస్ట్,